శ్రీ గురుభ్య నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శుక్రుడు 11 ఆగస్టు 2021 నుండి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 25 రోజుల పాటుగా తన బలహీన రాశి అయినటువంటి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నాడండి. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుంది, శుక్రగ్రహ ఘారకత్వాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తారు, శుక్రుడు బలంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా మనము వివరంగా చర్చించుకుందామండి. వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మొదటిసారిగా విఎంకే ఆస్ట్రోనుమరాలజీ ఛానల్ని వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఆగస్టు 11, 2021 నుండి 6 సెప్టెంబర్ 2021 25 రోజుల పాటుగా శుక్రుడు బలహీన రాశి అయినటువంటి కన్యారాశులకు వెళ్ళటం జరుగుతుంది, స్థితి పొందడం జరుగుతుంది. శుక్రుడు అనగానే కారకత్వాలు తీసుకుంటే శుక్రుడు అనగానే మనకు తెలిసేది అందం, సుఖం, ధనం, వ్యాపారం, స్త్రీ కారకత్వం అది గ్రహము, వివాహం, కంఫర్ట్స్, లగ్జరీ, ఇంటీరియర్ డిజైనింగ్, కారు, అందమైన కారు, మంచి బంగ్లా, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్, సాఫ్ట్వేర్, ఇవన్నీ విదేశాలు, ఇవన్నీ కూడాను శుక్రుడు యొక్క కారకత్వం అండి. అలాంటి ఎంతో ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనటువంటి శుక్రగ్రహం. సహజంగా శుక్రుడు శుభకారకుడే. బుధ, గురు, శుక్ర ఈ 3 గ్రహాలు కూడా, బలమైన చంద్రుడు కూడా, ఈ 4 గ్రహాలు మనం శుభకార్యక్రమాలకు కానీ వారంలో కానీ జనరల్గా మనం పరిగణిస్తూ ఉంటాం, శుభగ్రహము అని చెప్పవచ్చు. అలాంటి వీనస్ శుక్రగ్రహము 11వ తారీఖు ఆగస్టు 2021 నుండి కన్యారాశుల స్థితి పొందబోతున్నారు. సహజంగా శుక్రుడు వృషభానికి మరియు తులారాశికి ఆధిపత్యం వహిస్తారండి. మరి రెండింటికి కూడా ఆధిపత్యం వహిస్తారు కదా, ఏంటి అన్నప్పుడు మేషం నుండి సహజ బచక్రంలో మేషం నుండి 2వ స్థానానికి అధిపతి ఎవరు, శుక్రుడు వృషభానికి. అంటే 2 అంటే ఏంటండి, సంపద, కుటుంబం, ప్రాపర్టీ. 7వ స్థానం అంటే జీవిత భాగస్వామి, అపోనెంట్, వ్యాపారం, ఎదుటి వాళ్ళు, పబ్లిక్, ఇవన్నీ ఇండికేట్ చేస్తుంది. వృషభానికి వృషభము అనేది శుక్రుడికి స్వస్థానం అయితే తులారాశి అనేది మూల త్రికోణం. మూల త్రికోణం అంటే స్వస్థానికంటే కూడా కాస్త బలమైనది. మూల త్రికోణం కంటే ఇంకా బలమైనది ఏంటండి, ఉచ్చస్థితి, ఎగ్జాల్టెడ్ ప్లేస్. మీనంలో శుక్రుడు పరమోచ్చ పొందుతారు, నీచ పొందేది కన్యారాశిలో. సో అలాంటి కన్యారాశిలో శుక్రుడు బలహీనంగా పొందబోతున్నాడు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయి, 25 రోజుల గోచారమేనండి, కానీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వీరు ఇక్కడ ఏంటంటే శుక్రుడు కన్యారాశిలోకి వస్తున్నారు. మోర్ ఓవర్ ఏంటంటే కుజుడు సహజంగా మేషం నుండి మొదటిది, మరి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు సింహరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నారు. కానీ ఆ కుజుడు ఈ మన శుక్ర నక్షత్రం మీదకి వెళ్ళబోతున్నారు. అంటే 9, 10 ఈ ప్రాంతం నుంచే మనకు కాస్త ఎఫెక్ట్ అనేది కనపడుతుందండి. ఎందుకయ్యానంటే కుజుడు ఉన్న నక్షత్రం ఏంటి, శుక్రుడు పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం మీద ఉన్నాడు. ఆ నక్షత్రాధిపతి శుక్రుడు వీనస్ అనే బలహీనంగా ఉన్నాడు. అంటే మార్స్ అంటే కుజుడు అంటే మేల్ ప్లానెట్, వీనస్ అంటే ఫిమైన్. కాబట్టి జనరల్గా ఎవరైతే వ్యాపారంలో ఉంటారో, వ్యాపార భాగస్వామితో కానీ లేకుంటే జీవిత భాగస్వామిగా ఇంకా ఉండి ఉంటే మగవారికి అంటే స్త్రీ సపోర్ట్ అనేది కాస్త సపోర్ట్ చేసే విషయంలో చిన్నపాటి ఇబ్బందులు, సపోర్ట్ చేయలేక అంత తగినంత ముందు ఉన్నటువంటి సపోర్ట్ సరిగా రాకపోవటం. అదేవిధంగా శుక్రుడు కన్యారాశిలో ఉన్నారు అంటే మేషం నుండి సహజ బచక్రంలో కన్య అనేది 6వ స్థానం అండి, రోగస్థానం, లిటిగేషన్స్. 6 అంటే మనకు తెలుసు కదా, శత్రు, రుణ, రోగబాధ. అందులో ఆ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ స్థానానికి 1వ స్థానం అంటే సింహంలో ఉంటున్నారు. అఫ్ కోర్స్ సెకండ్ వీక్ అలా ప్రాంతంలో మనకు మళ్ళీ కన్యరాశిలోకి సొంత స్థానంలోకి వచ్చినా కూడా మొదటి 10 రోజుల పాటుగా వీకే ఉండబోతుంది, అంటే బలహీనంగానే ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా స్త్రీ గ్రహం వచ్చే శుక్రుడు, ఆడవారికి అనారోగ్యము, లిటిగేషన్స్, వ్యాపారంలో ఇబ్బందులు, ముఖ్యంగా పెట్టుబడి కూడా అండి. ఎందుకంటే 7 వ్యాపారం, 2 కుటుంబము, ఫ్యామిలీ మెంబర్స్తో చేసే బిజినెస్, దగ్గర ఫ్రెండ్స్తో చేసే వ్యాపారము, కాబట్టి 2, 7, 6 సంబంధం వచ్చింది. కాబట్టి ఇక్కడ నష్టాలు, వ్యాపారంలో చేసే ఇన్వెస్ట్మెంట్ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఈ శుక్రుడు మళ్ళీ రాహు చేత చూడబడుతున్నాడండి. ఇక్కడ ఉన్నటువంటి కన్యరాశిలో ఉండే శుక్రుడు ఈ కోణంలో, అంటే కోణం అంటే 1, 5, 9 స్థితి. శుక్రుడు నుండి 5వ స్థానంలో శనిభావం ఆడు ఉన్నారు. ఆ శని నుంచి రాహువు పంచమంలో ఉన్నారు. అంటే శుక్రుడు నుంచి లెక్క పెడితే మళ్ళీ 9లో ఆయన ఉన్నారు. అంటే శని, రాహు, శుక్రుడు 3 కోణంలో ఉన్నారు.
అప్పుడు ఏమవుతుంది, అక్కడ శుక్రుడికి మిత్రుడు అయినా కూడా ఉచ రాహు అయినా కూడాను బలహీన శుక్రుడి మీద రాహు చూస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటము, ఈ స్మగ్లింగు, ఆడవారికి సంబంధించిన విషయాలు, సినిమా ఫీల్డ్ కానీ గ్లామర్ ఫీల్డ్లో కొన్ని ఇబ్బందులు, చెడు పేరు రావటము, ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటి విషయాలు ఎక్కువగా విషయాలు బయటికి రావడం ఇవన్నీ జరగడానికి అవకాశం బలంగా ఉంది గోచారం అయితే చూస్తాడు. మరి ఈ శుక్రుడు యొక్క బలం పెరగాలంటే సహజంగా శుక్రగ్రహ స్తోత్రం ఉంది కదా, హేమకుంద మన్నాలాభం మీకు తెలుసు కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను. శుక్రగ్రహ స్తోత్రం డైలీ 108 సార్లు ఛాంట్ చేయండి. అదేవిధంగా మహిషాసుర మర్దిని మంత్రాలు ఉన్నాయి కదా, సోతా ఉంది కదా, ఐగిరి నందిని అది రోజు డైలీ ఛాంట్ చేయండి. అదేవిధంగా వీనస్ ఇండికేట్స్ లేడీస్ అండి, స్త్రీలు ఆడవారికి గౌరవం ఇవ్వటము, అది ఎక్కడైనా కావచ్చు, ఇంట్లో వారైనా కావచ్చు, మీ ఆఫీస్లో మీ కొలీగ్సే కావచ్చు, ఒక ట్రైన్లో ఒక బస్సులో అక్కడైనా వెళ్తున్నారు అక్కడ కానీ ఆడవారికి సీట్ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చేయడం వల్ల. అదేవిధంగా చిన్న అమ్మాయిలు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎడ్యుకేషన్ పూర్ అంటే పేదతనం కొడుకున్నటువంటి అమ్మాయిలకి ఏది మీకు వారి పుస్తకాలకు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ సహాయం చేయడం, ఎందుకనంటే మేషనుండి ద్వితీయం కదా, ద్వితీయం అంటే చిన్నప్పుడు 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్, అక్కడ ఏంటి మళ్ళీ వీనస్ అయ్యారు చిన్నపిల్లలకు వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం సహకరించడం ఇలాంటివి చేయడం వల్ల మీ వీనస్ అనేది డిఫరెంట్గా బలపడతారండి. ఎవరు ఎక్కువగా అఫెక్ట్ అవుతారంటే ముఖ్యంగా కన్యారాశి లేదా కన్యా లగ్నం, అక్కడ వీక్ కదా, దాంతోపాటుగా మీ జాతక చక్రంలో మీ లగ్నం నుండి శుక్రదశ కానీ అంతదశ కానీ జరుగుతున్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ జాతకంలో మిత్రరాశిలో ఉన్న, చతుర్రాశిలో ఉన్న, బలంగా ఉన్న, బలహీనంగా ఉన్న గోచారంలో బలహీన పడారు కాబట్టి కొంత ఫలితాల్లో మార్పు అనేది డెఫినెట్గా జరుగుతుందండి. మరి ఫర్దర్గా మనం ఒక్కో రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కొక్క రాశికి మొత్తం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశికి చూసుకుంటూ వెళ్దాం. కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందంటే ముఖ్యంగా కర్కాటక రాశికి రాశి వారికి చతుర్థ లాభాధిపతి 4, 11, 15 శుక్రుడు 3వ స్థానంలో ఉన్నారండి, బలహీనపడి ఉన్నారు. ముఖ్యంగా 4 గంటే కనుక ఏంటి అన్నప్పుడు 4 గంటే ప్రాపర్టీ, ఇల్లు, వాహనము, ఫ్యామిలీ హ్యాపీనెస్, ఏదో తెలియనటువంటి ఫ్యామిలీ హ్యాపీనెస్, కుటుంబ సంతోషం, కొన్ని విషయాల గురించి కంఫర్ట్స్ గురించి కోల్పోవటం, ఆ కంఫర్ట్స్ గురించి ఎక్కువగా ఖర్చు చేయటము, ఎక్కువ కష్టపడాల్సి రావటం జరుగుతుందండి. 11 అంటే 3వ స్థానం వచ్చి కోరికలు, డిజైర్నెస్, విక్రమ స్థానం అది. 11వ స్థానము ఆ కోరికలు, డిజైర్ను ఫుల్ఫిల్మెంట్ చూపిస్తుందండి. 3 కోరికలు అయితే 11వ స్థానము ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఎలా ఉందని చూపిస్తుంది. కాబట్టి 11వ అధిపతి ఏమవుతున్నాడు, కోరికలు బాగా ఉంటాయి కానీ 11వ అధిపతి ఉంటే శుక్రుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి ఆ కోరికలు తీర్చుకునే ప్రాసెస్లో ఎక్కువ కష్టపడి రావటము, ఇంటి నిర్మాణ ఖర్చులు, వాహన ఖర్చులు, ఎడ్యుకేషన్ విషయంలో కొంత చూసింగ్ ఆఫ్ కాలేజ్ కానీ లేకుంటే బ్రాంచ్ కానీ కోర్సు కానీ సరిగా తీసుకోలేకపోవటం, మీరు అనుకున్నది కంప్యూటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే కనుక సమ్ ఏదైనా అలాంటి కంప్యూటర్ కోర్స్ అనుకుంటే ఇంకో బ్రాంచ్ రావటము, ఇలాంటి కొంత ఉంది కాబట్టి మీరు అందుకనే మీ చూసింగ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా సరిగా పెట్టుకోండి విద్యార్థులు అయితే కనుక జాగ్రత్త పడండి. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కూడా వాహన ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ రాహు వచ్చే కోణంలో ఉండి లాభస్థానంలో ఉన్నారు కానీ మిత్రుల ద్వారా లాభం చేకూరుతుంది, వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల మీరు లాభం పొందుతారు కానీ లేకపోతే వాహన విషయంలో ప్రయాణ చిన్నపాటు జాగ్రత్త, కాలేజ్ చూసింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి సరిపోతుందండి. మరి సింహరాశి వారికి, సింహరాశి వారికి ఏమవుతుందయ్యా అంటే తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ద్వితీయం అంటే ఇక్కడ మంచిదే, 3, 10, 2 సంబంధం మంచిదే కానీ కొన్ని కమిట్మెంట్స్ ఏవైతే అనుకుంటారో ఆ కమిట్మెంట్స్ కోసము కొన్ని వదులుకోవటము, ఒక ప్రాపర్ జాబ్ వచ్చింది, ఇంకో ఆబ్లిగేషన్లో ఉన్నారు, ఇక ఏదైనా మీ జాబ్ వృత్తి కోసం వచ్చారు కాబట్టి ఈ టైం స్పెండ్ చేయలేకపోవటము లేదంటే కనుక దీనికి న్యాయం చేకూర్చలేకపోవడం వల్ల ఆ స్ట్రెస్ ఒత్తిడి కూడిపోవడం వల్ల కొంత ఇంకో ఏదైతే సెకండ్ ఆబ్లిగేషన్ అయితే మీద ఏదైతే ఉందో అది కొంత దాన్ని కొంతకాలం తగ్గించాల్సిన అవసరం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. ధనపరంగా బాగుంటుంది. తృతీయం అంటే వాగ్దాటి కదా, ధైర్యం కదా, కొన్ని కొన్ని విషయాలు ఆచితూ చడుగులు వేయాలంటే కాస్త వెనక ముందు కావటం ఇలాంటివి జరగటానికి అవకాశం బలంగా ఉందండి. కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగంలో బాగున్నా కొంత మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం అయితే కాస్త కనపడుతుంది. మనం ఎలాగో రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ శుక్రున్న స్థానం కన్యారాశి అనేది బీడు స్థానం అండి, ఫర్టైల్ కాదు, అన్ఫర్టైల్. మామూలు సహజంగా మనకు సారవంతము మేల్ ఐ మీన్ ఫర్టైల్ అన్ఫర్టైల్ అని ఉంటుంది, సెమీ ఫర్టైల్ అని. ఇక్కడ చూస్తే మేషం, మిథునం, సింహం, కన్య అనేటివి అన్ఫర్టైలిటీ అంటే బీడు రాశులు కాబట్టి ఫలితం బీడు అంటే ఏంటండి, వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్.
సో ఆ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఈ శుక్రుడు కూడా రవిచంద్ర కుజనక్షత్రం మీద 25 రోజుల పాటుగా ఉంటారు కాబట్టి ద్వితీయ అర్ధంలో కుజనక్షత్రం మీదకి వస్తారు. కుజుడు ఎక్కడ ఉన్నారు? 4, 9, 10 చతుర్థంలో ఉన్నారు. కాబట్టి కొంత ప్రాపర్టీ విషయంలో కొంచెం మంచి జరగవచ్చు, కానీ ఉద్యోగ విషయంలో కొంచెం ఐ హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ అండి. కాబట్టి శుక్రగ్రహ స్తోత్ర రెమెడీ చెప్పుకున్నట్టుగా దాంతోపాటు ఆదిత్య హృదయము సుబ్రహ్మణ్య అష్టమం చదువుకుంటూ ఉండండి, అద్భుతంగా ఉంటుందండి, ఫలితాలు బాగుంటాయి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయ నవమహాధిపతి అయినటువంటి శుక్రుడు రాశిలో జన్మరాశి లేదా జన్మలగ్నంలో ఉన్నారండి. 9లో రాహు ఉన్నారు. ఎలా ఉంటుందంటే ఈ కన్యారాశి వారికి గత సెప్టెంబర్ 23, 2020 నుండి మార్చ్ 2022 వరకు ఈ మధ్యన వీరికి అదృష్టం అనేది తారుమార అవుతూ ఉంటుందండి. అంటే కొన్నిసార్లు పీక్కి వెళ్తుంది, మళ్ళీ ఇంకొన్నిసార్లు ఎఫర్ట్స్ పెట్టకుండానే కొన్ని రిజల్ట్ బాగా వస్తాయి, కొన్ని ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా రిజల్ట్ తక్కువగా వస్తుంది. అంటే లక్ స్థానం, పూర్వజన్మ స్థానం రాహు ఉన్నారు. దాంతోపాటుగా భాగ్య పూర్వజన్మ అధిపతి దేవతారాధన, గురువులు, దైవము, మతము, స్పిరిచువాలిటీ, లక్ ఇవన్నీ అద్భుతమైనటువంటి శుక్రుడు ఏవైతే ఉందో ఆయన బలహీన స్థానం రాశిలో ఉన్నారండి. అప్పుడేమవుతుంది, కొంత మీకు అంటే మీకు ఈవెన్ రెమెడీస్ కూడా, మోర్ ఓవర్ ఏంటంటే గురుడు యొక్క దృష్టి కూడా ఈ రాశి మీద ప్రస్తుతానికి అయితే శుభగ్రహ దృష్టి కూడా లేదండి. కాబట్టి ఏంటంటే బలహీన శుక్రుడు రాశిలో ఉన్నారు, రాహు చంద్రుడు పడుతున్నారు, శనికి కేంద్రంలో ఉన్నారు. కాబట్టి కొంత వీరు కూడా అదృష్ట విషయంలో తారుమారు కావటము, తెలియని మానసిక ఆందోళన పడ్డము, గాబరా పడ్డము, ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ద్వితీయం అంటే ప్రాపర్టీ కదా, మీరు మాట్లాడే డెలివరీ సెకండ్ ఈజ్ మౌత్, కాబట్టి మీరు మాట్లాడే మాటలలో జాగ్రత్త, ప్రాపర్టీ విషయాల్లో జాగ్రత్త, పెద్దవారితో ఆచితూచి వ్యవహరించండి, వారి యొక్క బ్లెస్సింగ్స్ బాగా తీసుకోండి. దాని ద్వారా మీరు ఆ 9th హౌస్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి. ముఖ్యంగా మహిషాసురం మధ్యని దుర్గా ఆరాధన చేయండి. 9లో రాహు ఉన్నారండి. లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని ప్రతి రోజు చదువుతూ నిత్యం చదువుతూ ఉండండి. హిమకృంద మనాలాభం ఉంది కదా, అలా మీన్ శుక్రగ్రహ స్తోత్రం చాంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే శుక్రుడు మీకు ద్వితీయాధిపతి, స్టేటస్ కారకుడు, అదృష్టాన్ని కారకుడు అయినటువంటి శుక్రుడు వీక్ అయిపోయి మీ రాశిలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. మా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మకమైన వీడియోల కోసం VMK Astro-Numerology ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్థం.